ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, మనకి ఇదైతే కాలిపోయింది. చూసారే ఎలా ఉన్నారు? నా పేరు శ్రీను. ఈ వీడియోలో మనము పీతలు పట్టడానికి వచ్చాం. చూడండి, ఇలాంటి పీతలను అయితే మనం పట్టేసి కాల్చుకొని తిన్నాము. కాల్చుకొని మా గిరిజనులు పూర్వం ఎలా కాల్చుకొని తినేవాళ్ళం. నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అనుకుంటున్నా. నేనైతే మన ఛానల్ ఇదే స్పెషల్ వీడియో అవ్వాలి. సో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్రజెంట్ ఒక పీత అయితే పట్టాను నేను. చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ పెట్టే మనకు చేతి ఇగో కరుస్తుంది అనమాట. చూసారా ఏ విధంగా చూపిస్తుంది? చూడండి, వామ్మో ఇదిగో చూసారా. సో ఫ్రెండ్స్, మా ఊరి పల్లెటూళ్ళలో మా గిరిజన ప్రాంతాలలో ఇలాంటి కాలువలలో అయితే, ఇది గడ్డ అంటారు కాలువ, ఇలాంటి కాలువలు అయితే పీతలు అయితే ఉంటాయి. సో ఈ పీతలు ఇలా చూడండి, ఇలా చూసారా, ఇలా ఉంటాయి అన్నమాట పీతలు. ఇలాంటి దగ్గర పీతలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పీత దొరికింది. సో చూడండి లోపల. నేను ఇటు ఇంత పెద్ద గొయ్యి తవ్వేనా, లోపల నుండి వచ్చింది అనమాట ఇది. చూసారా ఏ విధంగా ఉందో, కదులుతుంది చూడండి. ఓమ్మో కరిసేటట్లుంది మనకు. ఓ మై గాడ్ చూసారా, ఓ పారిపోతుంది. ఫ్రెండ్స్, ఇది కరిసేస్తుంది. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మనం అయితే పీతలు. ఇళ్ళని అంటే పీతలను ఇదిగో చూసారా ఏ విధంగా ఉందో. నీటిలో కడిగేసి చూపిస్తాను నేనైతే మీకు. మరి ఎంత పెద్దగా లేదు, కొంచెం నార్మల్ సైజే. చూడండి, ఇలాంటి పీతలను పట్టాలంటే ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ చేయి పెట్టి మనకు కరుస్తుంది. ఇలా కరిసిందనుకో మనకు మామూలుగా ఉండదు, మతిపోద్ది. ఇంకా చూడండి, ఇది గడ్డకు నీటికి వచ్చేసరికి, నీటిలో వచ్చేసరికి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు కనిపించట్లేదు అదిగో. చూసారా ఏ విధంగా వెళ్ళిపోతుందో. దీన్ని ఇలా పట్టుకోవాలన్నమాట మనం. కరెక్ట్ ఇలా పట్టేసుకున్నాం అనుకో, ఇలా పట్టుకుంటే కరవలేదు మనకు. సరే, ఇలా మట్టి అనేది దేవి ఉంటుంది అనమాట. ఈ పీతలు అనేది మట్టి ఇలా పక్కకు తీసి ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ లోపల మనకు రంధ్రాలు అయితే ఉంటాయి. చూడండి, ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో లోపల ఉన్నట్టుంది. ఇదిగో చూసారా, ఓ మై గాడ్, ఓ చూసారా ఏ విధంగా ఉందో. దీనికి పట్టుకోపోతే ఇటువైపు పోతుంది. ఇదిగో రాళ్ళకి దూరిపోయింది, పెద్ద రాయికి వెళ్ళిపోయింది అనుకో. పెద్ద రాయికేడ, మనం దీన్ని పట్టుకోలేము. సో దీన్ని ఎలాగైతే నేనైతే పట్టేసుకుంటున్నాను. చూడండి కరవడానికి ఎలా ప్రయత్నిస్తుందో ఇది. ఈ పీత అయితే మనకు కరవడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తుంది. నేను ఇలా ఎంతో కష్టపడి పీతలను అయితే పడుతున్నాను. చూసారు కదా ఏ విధంగా పడుతున్నాను పీతలు అనేది. ఇదిగో చూసారా, ఇది కూడా మనకు పీత. మో లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లోపల నుండి తీద్దాం మనం. వావ్ వావ్, ఇది గడ్డలో పారిపోయింది అనుకో. ఇటువైపు పట్టుకోలేము ఇంకా మనం దీన్ని. అసలు పట్టుకోనే పట్టుకోలేము దీన్ని. అని మనకు ఫ్రెండ్స్ చూసారా ఇది ఎంత చిన్నగా ఉందో. కనిపించట్లేదా మీకు? చిన్నగా ఉంది అనమాట ఇది, చాలా చిన్నది. నోటికేస్తే తినేయొచ్చు దీన్ని. కానీ మనం దీన్ని వదిలేద్దాం గడ్డలో. చూడండి ఇక్కడైతే ఏడుతున్నాను. ఇదిగో సీలలు పెట్టేసి ఇక్కడ ఒక దగ్గర ఇలా తాడ్లు కట్టేసి ఏడుతున్నాను అనమాట. పారిపోద్ది ఇది. నేను ఏం తెచ్చుకోలేదు కవర్ లాంటివి, అందుకే ఇక్కడైతే ఏడుతున్నాను. చూడండి మొత్తం మనము ఎక్కువ పట్టిన తర్వాత ఒక దగ్గర వెళ్ళి కాల్చుకొని తిందాం. ఫ్రెండ్స్ మనము ఇలాంటి చూసారా, ఇలాంటి పెద్ద రాళ్ళు కిందనైతే ఇలాంటి కన్నాళ్ళు అయితే పెద్ద పెద్ద ఉంటాయని చెప్తారు. కానీ చూద్దాం ఇక్కడ ఎంత కనిపిస్తాయి మనకు. సో ఇది నేను ఇదిగో ఓలా తెచ్చుకున్నాను కదా, ఈ ఓలాతో నరికాను అనమాట. నరికేసి కొంచెం ఇటు మట్టి లాగాను. ఇప్పుడైతే తడుముదాం మనం ఏ విధంగా ఉంటుందో మనకు దొరుకుతుందో. వావ్ వావ్, ఇక్కడ కదులుతుంది చూసారు. ఇదిగో వావ్, ఇదిగో ఫ్రెండ్స్ చూసారు ఏ విధంగా ఉందో, కదులుతుంది. ఇక్కడ చూడండి, ఇదిగో మనకు చిన్నగానే ఉంది పీత. ఇదిగో చూసారా, మో కరుస్తుందిరా బాబోయ్. ఫ్రెండ్స్ మనకి ఇది కరిసేటట్లుంది పీత అయితే. కానీ మనం దీన్ని, ఓ మై గాడ్, ఒక గెమ్ము చూడండి. ఒక గెమ్ అయితే చూసారా, ఒక గెమ్ము నాకు కరిసింది. కరిసేసి ఇదిగో వేలికి అయితే కరిసింది. ఈ వేలికి కరిసింది కానీ మళ్ళీ వదిలేసింది. అది ఇరిగిపోయింది, ఆ గెమ్ అయితే ఇరిగిపోయింది, కిందన పడిపోయింది నీటిలోని. సో మనం దీన్ని కూడా పట్టేసుకున్నాం మొత్తానికైతే.
సో ఇప్పుడు దీన్ని అలా ఫ్రెండ్స్ దగ్గర అయితే చేర్చుతాం దీన్ని. సో చూడండి ఇదిగో మళ్ళీ ఇక్కడ తెచ్చి పెడుతున్నాను నేను, వీళ్ళు ఉన్నారు కదా ఇగో వీళ్ళ దగ్గరికి పెట్టేస్తున్నాను. కూడా ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్ మనకు ఇక్కడ కూడా ఉన్నట్టుంది. నేనైతే ఇదిగో వలవతో దీన్ని నరుకుతాను. చూసారా ఏ విధంగా ఉందో. ఇదిగో లోపల ఈ లోపల అయితే ఉంటాయి పీతలు చూడండి. ఇలా రాళ్ళ ఇరుకున రాళ్ళ మధ్యన కూడా మనకు పీతలు దొరుకుతాయి. ఈ విధంగా ఇలాంటి ప్రదేశాల్లో అయితే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఉంటుంది పీత లోపల వేస్తే వస్తుంది పీత. ఫ్రెండ్స్ మనకు ఇక్కడ నుండి అయితే పీత వస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ చూసారా ఏ విధంగా ఉందో పీత. ఇదిగో మనకు బయటకు వస్తుంది. నేను ఇటు నుండి ఇలా లోపలికి చెయ్యి పెట్టినప్పుడు ఇది ఇటు బయటకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా అమ్మో దాని కన్ను చూసారా ఏ విధంగా ఉందో, అనిపిస్తుందా మీకు? ఓ మై గాడ్, దీనికి ఫ్రెండ్స్ దీనికి గెమ్ములు అయితే లేవు, పెద్ద గెమ్ములు అయితే లేవు, మామూలు చిన్న చిన్న గెమ్ములే ఉన్నాయి చూడండి. ఇది చూడండి తల్లెండ్రికాయ, తల్లెండ్రికాయకి ఇక్కడ ఉంది కదా తల్లి, ఇది లేడీ అన్నమాట ఆడది. తల్లికి ఇలాగ పెద్దగా ఉంటాయి ఇవి చూసారా. ఇది ఇది తల్లెండ్రికాయలకు పెద్దగానే ఉంటుంది. ఇదైతే మామూలు మగదానికి ఇది చిన్నగా సన్నగా ఉంటుంది అన్నమాట. సో మనకి ప్రజెంట్ ఇది దొరికేసింది కదా. ఎంత మనం ఇక్కడ కూడా ఒక పీత అయితే దొరికేసింది మనకు చూడండి. ఇదిగో విలవిలలాడిపోతుంది. ఇక్కడ నుండి వేస్తే పైకి వచ్చింది ఇలాగనా, కానీ మనకు చివరికి ఇదిగో దొరికేసింది. కడిగేద్దాం, నీటిలో కడిగేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూసారా ఇదిగో దొరికేసింది మనకైతే పీత. సో ఇలా మనం ఎక్కువ పట్టుకుందాం, దొరికినన్ని పడదాం, ఒక చాలా ఎక్కువ పడదాం మనం అయితే, ఓకేనా? చూసారా ఇటు ఏ విధంగా ఉందో. ఇవి లోపలికి ఉన్నాయి, ఇక్కడ పట్టలేదు మనము, లోపలికి వెళ్ళిపోయింది, మనకు దొరకట్లేదు, వదిలేసాం దాన్ని. సో ఇటు అయిపోతే వెళ్దాం మనం. ఇది చూసారా ఏ విధంగా ఉందో, ఇక్కడ ఉండొచ్చు మనము. ఇది చూసారా ఇక్కడ పీత అయితే ఉండొచ్చు, దొరుకుతుంది మనకు. ట్రై చేద్దాం మనం అయితే. నెక్స్ట్ ఇటువైపు కూడా ఉంటుంది. లోపలికి వచ్చేసి నేనైతే లోపలికి అయితే వచ్చాను చూడండి. ఇటు ఎలా ఉందో ప్లేస్లు అనేది చూసారా ఏ విధంగా ఉందో ప్లేస్లు. లోపలికి వచ్చాను మనకు దొరకవచ్చు. చిన్న పీత ఫ్రెండ్స్, చిన్నగా ఉంది ఇదైతే. ఇదిగో చూడండి, మనల్ని మోసం చేసి పారిపోయింది పీత. చూసారా ఇలా ఉంటాయన్నమాట మా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాల్వలు అనేది. సో ఈ విధంగా ఉంటాయి మనం మా కొండ ప్రాంతాల్లో కాల్వలు. భయంకరంగా ఉంటుంది, ఒక్కరు ఒంటరిగా వచ్చినట్లయితే చాలా అయితే చాలా భయపడతాం ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం. సో మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేసి ఉంటే కమెంట్ చేయండి. చూడండి ఇంకో పట్టుకొని ఉన్నాను నేను ఆల్రెడీ. ఈ పీతల వేటకు వచ్చి నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇది కరిసేటట్లుంది నాకైతే. చూడండి ఇదిగో కరవడానికైతే ఎంత ప్రయత్నిస్తుందో ఈ పీత అయితే మీకు తెలుసా. ఉండొచ్చు చూద్దాం మనం అయితే. సో చూసారా పీత వచ్చింది మనకు, బయటకు వచ్చింది పీత. దగ్గరికి పోతే అసలు కరిచేటట్లుంది. ఇదే నాకు అమ్మో చూడండి ఏ విధంగా ఉందో. అమ్మో బాబోయ్ చూడండి ఎలా వేసుకుందో గెమ్మలు అయితే కరవడానికి రెడీ చేసుకుని ఉంది మనకి. నేను మొత్తం పీతల్ని అయితే ఇక్కడైతే తెచ్చుకున్నాను, పెట్టుకున్నాను. చూసారా ఏ విధంగా ఉందో చూడండి, నేను మొత్తం పీతల్ని అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్ చూసారా మనకు చివరిగా ఎన్ని పీతలు అయితే దొరికింది మనకు. ఈ యొక్క పీతలను అయితే మనం ఇప్పుడు కాల్చుకొని తినాలి. ఎలా కాల్చుకొని తింటారో మా గిరిజనులు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే డొప్ప అనమాట. చూసారా మా గిరిజనులు దీన్ని డొప్ప అంటారు. ఇది అడ్డాకులతో అయితే మా గిరిజనులు కొడతారు. పూర్వం ఇలాంటి ఆకుల్లో కూడా మా గిరిజనులు అయితే భోజనం అనేది చేసేవాళ్ళు. సో ఈ డొప్ప కుట్టేసాను నేను.
ఈ డొప్పలు అయితే మనం పట్టుకున్నటువంటి పీతలను అయితే తీసుకువెళ్ళి ఒక దగ్గర కాల్చుకుంటాం. చూసారా మనం ఇది విధంగా డొప్పలు వేసుకున్నాము. అడ్డడొప్పలో ఎడ్డడొప్పలు వేసుకున్నాం మనం అయితే పీతల్ని మొత్తం. మనకి ఇన్ని దొరికే చూడండి బోల్డ్ చూడండి. ఇక్కడ మనము కర్రలు అనేది రెడీ చేసుకున్నాం అనమాట కాల్చుకోవడానికి. పీతలు కాల్చడానికి కర్రలు అనేది తెచ్చుకున్నాను. చూసారు ఏ విధంగా ఉందో. సరే ఇలా మంట అనేది పెట్టుకోవాలి. మంట పెట్టుకున్న తర్వాత మనం పీతలని అయితే తెచ్చుకున్నాం కదా, ఈ పీతలని అందులో కాల్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలా నిప్పులు అవుతాయి కదా, ఇలా నిప్పులు అయిన తర్వాత ఇందులో మనము ముందుగా ఇలా బాగా చేసి పెట్టుకోవాలన్నమాట. మనము పీతలను చూసారా ఏ విధంగా పైన డొక్కులు అనేది తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి మనము. మీకు చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మనము అందులో అయితే కాల్చేసుకోవచ్చు. చూసారా ఏ విధంగా ఉందో. మనమైతే ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. చూసారా ఏ విధంగా ఉందో. ఇలా పీతలను అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం నిప్పుల్లో అయితే కాల్చుకొని తినేవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము నిప్పుల్లో అయితే కాల్చుకొని తినాలి పీతలను అయితే. మా పూర్వం గిరిజనులు ఇలానే కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఇదైతే కాలిపోయింది. చూసారా ఏ విధంగా ఉందో, ఇదైతే కాలిపోయింది అనమాట. సో నిప్పుల్లో ఇలా కాల్చేసాం మనం. సో ఇప్పుడు దీన్ని ఎలా తినాలో చూపిస్తాను నేను. ఇలా ఎక్కువ మాడైతే చాలా రుచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ విధంగా మనం మాడ కాల్చుకోవాలి. కాల్చుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారా ఇది ఎలా మాడిపోయిందో. ఇలా మాడ కాల్చుకుంటే రుచి బాగుంటుంది మనకు తినడానికి. దీన్ని మా గిరిజనులు గెమ్ములు అంటారు అనమాట. ఈ గెమ్ములు అంటారు. ఈ గెమ్ములను ఎలా కొట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా చిన్న రాయి తీసుకొని ఇలా కొట్టినట్లయితే మనకి ఇక్కడ ఉంటుంది గుజురు. ఇగో చూసారు కదా గుజురు అనేది, ఇది తింటారనమాట మా గిరిజనులు. ఇది ఫ్రెండ్స్ చూసారా గుజురులాగా ఉంది. ఇది చూసారా, ఇది గెమ్ములది అనమాట. ఇది ఇలాంటి గెమ్ములది. గెమ్ములు కాల్చుకొని తిన్నాం మనము. లోపల మనము ఒలిసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది గెమ్ములను అయితే. ఇది తింటారు మా గిరిజనులు. చూడ బాగుంటుంది ఇలాగైతే. ఏ విధంగా ఉందో చూసారా, కాల్చిన తర్వాత పీతలు ఇలా అయిపోయినాయి అన్నమాట మనకు. ఇప్పుడు తిందాం దీన్ని. తిందని పెట్టుకున్నాను ఇదిగోండి, ఇక్కడ పెట్టుకొని నేనైతే తింటున్నాను. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేస్తూ తినాలి దీన్ని. అంటే చాలా అంటే చాలా బాగుంది ఈ గేమ్లో. సో ఫ్రెండ్స్ వీడియో ఇంతే అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకోండి ప్లీజు.